మరి నేను వాక్యం చేత బలపరచబడ్డాను, విశ్వాసము ద్వారా పలికినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడని మరి దేవుడు నేర్పించాడు. Every church leader must be a powerful witness for God and then be useful for the kingdom of God. Prati sanga nayakudu prati sanga viswasi mee sevakudito kalisi sanganiki prayojanakaranga maarali. As a born again believer, as a born again called leader, we must have the fervor for the soul continually in our life. Rakshana pondina viswasiga rakshana pondina nayakudiga mana sangalloniki mana vattulatu choopinchatu devunu vakthamanlo unnaru. వాక్యం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. నాకు 64 సంవత్సరాలు, నా వయసులో ఇలాంటి వాక్యం ఏం లేదు. నాకు వయసు అప్పుడు ఈ వాక్యం వింటే నేను ఇంకెంత ఆత్మలు సంపాదిస్తున్నా, ఎన్ని గ్రామాలు తిరుగుతున్నాను. ఒక్కొక్కసారి మనం పరిచర్య చేస్తూ 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 దేవుని గురించే మర్చిపోతాం. పని చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, కానీ ఎటువంటి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు? మనం బైబిల్ స్కూల్కి వెళ్ళినందుకు పిలుచుకోలేదు, గొప్ప కుటుంబంలో పుట్టినందుకు పిలుచుకోలేదు, చిన్న కుటుంబంలో పుట్టినందుకు పిలుచుకోలేదు, పట్టణంలో పుట్టినందుకు పిలుచుకోలేదు, మంచి రంగున్నందుకు పిలుచుకోలేదు, నల్లగా ఉన్నందుకు పిలుచుకోలేదు, విదేశాల్లో పుట్టినందుకు పిలుచుకోలేదు, విదేశాల్లో చదివినందుకు పిలుచుకోలేదు. ఆయన కృప బట్టి మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ తెలియక మేము ఉన్నాము. అర్పిత బెంజమిన్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ పట్టణంలో ప్రభువా నేను నీకు కనబడాలి, నా ద్వారా భూదిగంతను వరకు సేవ జరగాలి అనే ప్రార్థన నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు ఆ బలమును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. దేవుని ఆత్మమూలంగా మాట్లాడారు, మందరి హృదయాలు చాలా చెప్పరిల్లినాయి. ఇంకా వారు అనేక జీవితాలకు ఆత్మలకు ఆదర్శప్రాయంగా ఇలాంటి మీటింగ్లు మీరు జరిగించి అనేకలు పురికొల్పాలని మేము కోరుకుంటున్నాం.